प्रत्यक्ष परोक्ष संबंध लेकिन पीलचुना दुर्भाग्य उप एन आभिनंदन गेपी नम्मी विश्वसी त्रिपुरा विविध मंडला प्राप्त ना गेपी अंदर प्रणाम प्रज्ञा प्रजे मुख्यमंत्री प्रजे कगति भवन की फाम हाउस की पमितमेंटे अंदर प्रजा मोदी विधायक कनबड़े वजल घोषिस्टे एमएलए दर्शन एंपी दर्शन प्रजा मतलब मरचिपो कुटा परमित कुट पालन बलवंत प्रजल रुद्दे दुर्भाग उपयोग प्रजल कर्मी बात टीआरएस पार्टी की वालेमंटो मेदक जिंदपेट इंको पार्टी गेलता मम्मी का भक्त मेल मस्त मंदिर पोलिस मस्त मंदिर लीडर मेमेमन साध्यम तिंदर प्रजल दुबाक दिखते अल्लू हरीश अड्रस लेकिन अडम पड़ा मेमे गेलिस्टर इंकेल भयपी वाल भयपी पार्टी मार्पच्न भयपटी दुबाक भयपटी जवाब मोडी संगति असल संगति मोडी की मतलब अंदर मुख्यमंत्री हईदराबाद सर नासंडोल अंदर चूसा सारे ढीली युद्ध तलवार एके पार्टी सो असल ढीली इतना सारे मस्त भयमें पापम दुबाक जीहेचमसी अगर ढीली को ढीली वर्क मोदी एन कं टेमपरेश रू डिग्री मूड डिग्री काबी सल की जन मन सारे इनके ఢిల్లీని వర్గీకరించిన సార్కు సరిజన వచ్చింది ఢిల్లీలో 5 రోజులు ఏం చేసిందో తెలియదు ఢిల్లీకి హైదరాబాద్ వచ్చింది కనబడడ వెళ్ళకనే 17 రోజులు కనబడలే నిన్నేల కనబడుతున్నాడు యాడున్నాడు యశోదా దాపరం ఉన్నాడు యాడున్నాడు యశోదా దాపరం ఉన్నాడు మరి ఢిల్లీకి పోయి కత్తులు బట్టి తుపాకులు బట్టి యుద్ధం చేస్తాని పైన తుపాకి రామాడు ఢిల్లీకి వచ్చినాక युद्ध गेलिंदा ओडिंदा चपा जन की मोडी गर्णयी मंजे व्यवसाय मंजे निर्णय तप निर्णय बलवंत संगमान दपिंदा चपले युद्ध गेलिंद ओडन रोडेश मंत्री आयुष्मान भारत मंत्री मोडी संगति असैम्ली सरीजन दबक आयुष्मान भारत मंत्री कनबड़ी आयुष्मान भारत दीन बटी पेलिंग रोडते अभी फुरी प्रजल भयपी तपड़ के बटी प्रजास्वाम्या अनगद अंत गुलाबी जेडाने उसे बालकृष्ण ऊरी इंटेद तेलसी दुबाकोड़ तेलवा सारे ऊरी को
సిద్దిపేట జిల్లా అంటే వాళ్ళ ఊరే కదా, వాళ్ళ ఊరికి పోయినామా? తప్పుడు ఏరియా కాలేదా? మీరెవరు? ఎలక్షన్ వచ్చి లేదా? సిద్దిపేట పోయినామా? మరి వాళ్ళ ఊరికి పోయినామా? దుబ్బాకల సారి చదువుకున్నాడు, వాళ్ళ ఇంటికి పోయినామా? లెక్క చెప్పినామా? ఏం చేసినాం? ఉడగట్టినా లేదా? మరి బాలకృష్ణ డైలాగ్ పూర్తయిందా కాలేదా? అందుకనే ఎక్కువ ఎగరొద్దు. అది 6 అడుగులున్నా 3 అడుగులున్నా మనుషులకు ఆత్మాభిమానం ఉంటుంది. తెలంగాణ ప్రజలు సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకుంటారు. ఆత్మాభిమానం లేని తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజలు కోరుకోరు. మర్యాదగా మాట్లాడమని కోరుకుంటున్నారు, మా బాధలు ఇవ్వమని కోరుకుంటున్నారు. బంగారు పల్లెం పెట్టినా 3 పూటల బిర్యానీ పెట్టినా కానీ నువ్వు అద్దాల కూడలో నిన్ను బందీగా ఉంచుతా అంటే తెలంగాణ సమాజం నిన్ను స్వాగతించదు అని చెప్పాలి. అది అదే దుకాణాలు జరిగిందా జరగలేదా? అందుకని ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి పేద ప్రజల బాధను కోరుకోండి, ప్రజలకు మేలు చేయండి, ప్రజలకు ఏది కావాలో అది అందించండి. జైల్లో పెట్టి 3 పూటల బిర్యానీ ఇస్తా అంటే ప్రజలు తినడానికి సిద్ధంగా లేరు. ఉన్నారా? ఉన్నారా? ఎందుకంటే ఒక ఆయన గిట్లే నిజాం నవాబ్ అనడానికి ఒక ఆయన గిట్లే ప్రజలను పీడించి పాలించి రాజ్యం చేయాలనుకుంటే తెలంగాణ సమాజం చెప్పింది బండి ఎందుకు బండి కట్టి బిడ్డ ఏ బంధం పోతామో కోలుకుండా కోరి పంపింది. పంపిందా పంపలేదా? రేపు మనం కేసీఆర్ దాన్ని కూడా పంపాలి. పంపుదేమో వద్దా? పంపాలా? పంపుతారా? సుప్రీంలో పంపరా? మీకే శక్తి ఉంది, పంపాల్సింది మీరే. పంపే శక్తి మీరే. కొట్టాడాల్సిన అవసరం లేదు, యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ఎవరు భయపెట్టితే భయపెట్టాల్సిన అవసరం లేదు. 3 ఏళ్ళు ఉంటారు, ఇంకా ఎక్కువ అంటే 3 ఏళ్ళు ఉంటారు. 30 నెలలు గదానికి మనం భయపడతామా? మంత్రులు భయపెట్టితే, చైర్మన్లు భయపెట్టితే, ఇంకోళ్ళు భయపెట్టితే తూప్రాణులు భయపడతారా? తూప్రాణులు భయపడతారా? బరాబర్ గట్టిగా నిలుస్తుంటాం. భారతీయ జనతా పార్టీకి తూప్రాణు ఒకప్పుడు తంచుకోట, రేపు కూడా తూప్రాన్ని గద్వాల్ నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ మా పక్క పరిస్థితులు అంత కంత తిరగబడితే ఇన్ని కంపెనీలు ఉన్నాయి, ఇంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, ఇంతమంది చదువుకున్న అన్నదమ్ములు ఉన్నారు, మీరందరూ తిరగబడితే భారతీయ జనతా పార్టీ బలమేందో టీఆర్ఎస్ కు చూపెట్టాల్సిన అవసరం ఉంది. ఉందా లేదా? అందుకే చుట్టుపట్టుకుంటున్నారు. గట్టిగా బెదిరిస్తే తలపెట్టి కాళ్ళగారని కూడా వస్తారని వస్తారా? ఆ బెదిరించుడు ఆ మార్పు దుబ్బాకల మొదలైంది. దుబ్బాకకు దుబ్బాకు ఆనుకునే ఉన్నాయా? చేరుంటే ఆనుకునే ఉందా? ఉన్నదా? మరి ఆ వేడి మీదకి వచ్చినట్టేనా? ఆ మంటకి సరి రాసుకోవాలి కదా మనం. తూప్రాల్లో కూడా సురుకు పెట్టాలా వద్దా? పెట్టాలా కదా? దానికోసం మీరందరూ కష్టపడాలి, కాషాయం జెండాన్ని నమ్ముకోవాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపెట్టాలి. నరేంద్రుడు ఒకప్పుడు ప్రపంచానికి భారతదేశాన్ని పరిచయం చేసినటువంటి నాటి స్వామి వివేకానంద, నాటి నరేంద్రుడిని అడుగు జాడలలో ఈ రోజు ఈ దేశ ప్రధాని నరేంద్రుడు నడుస్తున్నాడు. రేపు యువజన దినోత్సవాన్ని జరుపుతా ఉన్నాం. రేపు ఎల్లుండి ఎల్లుండి జరుపుకుపోతా ఉన్నాం. జనవరి 12వ తారీఖున ఈ నరేంద్రుని పాలనలో నాటి నరేంద్రుని గుర్తు చేసుకుని ఇనుప గండలు ముక్కు నరాలు కలిగినటువంటి 10 మంది యువకులను ఇస్తే మా దుబ్బాకని నేను మార్చిన ఇవాళ 100 మంది యువకులు ఉన్నారు. ఈ ఘటనలు మారుతామా వద్దా? మారగలుగుతామా లేదా? మారుతామని మీరందరూ కూడా కంటలు పెట్టుకుని పనిచేయాలని చెప్పి మీ అందరినీ వేడుకుంటూ నా దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా నా గెలుపు కోసం సహకరించి నన్ను ఆశీర్వదించి మీ బిడ్డకు అసెంబ్లీకి పంపించిన తూప్రాన్ ప్రజలందరికీ కూడా మరోసారి శివశ్వంతి నిమిషం.